అంటే మీరు ఇందాక అన్నారు ఖమ్మం జిల్లాలో అంటే స్థానికేతలు ఎక్కువ మంది వచ్చి అక్కడ స్థానికుల అవకాశాలను పుట్టింది అందుకు అంటే ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఆ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కూడా కొంతమంది అక్కడ గిరిజన మహిళల్ని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని అంటే ఉన్నత శ్రేణికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ భూముల్ని అనుభవిస్తున్నారు అనేటువంటిది అంటే ఎంత శాతం ఉంటారు ఇప్పుడు నేను పుట్టినటువంటి ప్రాంతం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు అంటే మాకేందంటే ఇది ఆంధ్రాన తెలంగాణ తారతమ్యం తెలియదు కల్లూరుకి తిరువురు పది కిలోమీటర్లు పక్కన అది కృష్ణా జిల్లా మేము ఏదైనా వ్యాపారాలకు కానీ ఏదన్నా వస్తువులు కొనడానికి కానీ బంగారం కొనాలన్నా కానీ ఏదైనా ఉన్న మంచి వస్తువులు కొనాలన్నా కానీ పక్కన చౌకగా దొరుకుతాయి అని చెప్పేసి అక్కడ వెళ్ళటం జరుగుతుంది మా చిన్నతనంలో ఏంటంటే నేను డెబ్బై తొమ్మిదిలో పుట్టే డెబ్బై తొమ్మిది ఎనభై అమ్మానాన్నలతో ఎవరైనా షాపింగ్ కానీ ఏదైనా చేయాలంటే తిరువురు పోయేది మహా అంటే సత్తుపల్లి నుండి సత్తుపల్లి నుంచి ఏలూరు వంద కిలోమీటర్లు హైదరాబాద్ వచ్చేదే కాదు మాకు ఏదైనా అవసరం ఉంటే విజయవాడ లేదు వంద కిలోమీటర్ల దూరం కాబట్టి ఎక్కువ సంబంధాలు వైవాహిక సంబంధాలు ఆ పరివాహ సరిహద్దు ప్రాంతాలు అందరికీ ఆ విధంగా ఉంటాయి కానీ ఉద్యో ఎప్పుడైతే యూనివర్సిటీ స్థాయికి పోయిన తర్వాత అసలు తెలంగాణ ఒక భావన ఏర్పడి చదువుకున్నటువంటి యువత అన్యాయం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు రావటం టీచర్ ఉద్యోగాల్లో స్థిరపడటం ఇంకా వేరే వేరే ఉద్యోగాల్లో స్థిరపడటం ఎందుకంటే నైజాం ప్రభావం కూడా ఉంది మా కల్లూరుకు కూడా నైన్టీన్ పంతొమ్మిది వందల పన్నెండులో పోలీస్ స్టేషన్ ఉంది కల్లూరులో అంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నైజాము నాకాబందీ అంటారు అంటే చెక్పోస్ట్ ఆ చెక్ పోస్ట్ ముత్తగూడెం అని కల్లూరు నుంచి ఒక పది కిలోమీటర్ దాటి తిరువురికి బార్డర్ అనమాట అంటే సరిహద్దు ప్రాంతం అక్కడ ఉండేది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉర్దూ మీడియం ఉంటాం కొంత ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఖమ్మంలో కొంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది తర్వాత అక్కడ అరవై తొమ్మిది ఉద్యమం మొదలైంది కానీ అంటే అక్కడ టీఆర్ఎస్ కానివ్వండి ఏదైతే తెలంగాణ ఉద్యమ పార్టీలు ఉన్నాయో అక్కడ ఎందుకు బలంగా అంటే వాళ్ళు వేళ్ళునుకొని లేని పరిస్థితి అక్కడ వాస్తవంగా ఏంటంటే టీఆర్ఎస్ చేయాల్సిన పని వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చేశాం మేమంతా కూడా చాలామంది కొంతమంది నా తెలంగాణ నాయకులు కొంతమంది వ్యతిరేకించిన ఖమ్మం జిల్లాలో కొంతమంది నాయకులు బహిరంగంగా సపోర్ట్ చేయడం జరిగింది తెలంగాణకి అది తెలంగాణ అనేది అది ఒక ఖమ్మం జిల్లా సమస్య కాదు తెలంగాణ నాలుగు కోట్ల మంది సమస్య అంటే ప్రత్యేకంగా నాకు తెలిసి టీఆర్ఎస్ రెండు వేల ఒకటిలో ఏర్పాటైనప్పుడు వాళ్ళు పార్టీ విస్తరణ ఖమ్మం జిల్లాలో పెద్దగా జరగలేదు నాయకులు ఎవరు జరగలేదు వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని వాళ్ళే ఇప్పుడు తెలంగాణ వాదులుగా అవుతుంది ఎందుకు జరగలేదు అంటే అక్కడ ఉన్నటువంటి అంటే సెటిల్ స్థానిక వలసవాదులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండటం అంటే వ్యాపారాల్లో బాగా స్థిరపడిపోవటం రాజకీయాల్లో ఉండటం వాళ్లే కీలకంగా ప్రభావితం చేయటం అంటే ఏ ఉద్యమానైనా కానీ ఏ ఏ పార్టీలైనా సరే వాళ్లే ఉండటం దానివల్ల కాస్త ఉద్యమం వెనకబడింది కానీ ఉద్యమం చెలరేగింది కూడా కేసీఆర్ గారిని ఖమ్మం హాస్పిటల్లో చేర్చిన తర్వాత మళ్ళీ ఖమ్మం నుంచే మళ్ళీ ప్రారంభమైంది అది కానీ ఖమ్మం ఖమ్మం పార్లమెంటుకి చాలామంది స్థానికలు ప్రాతినిధ్యం వహించారు అట్టున్నది అంటే పార్లమెంట్ అంటే స్థానికేతరులు స్థానికులు ఏముండదండి అది వాస్తవం ఎవరైనా రావచ్చు అంటే మన పివి రంగయ్య ఆయన టెలికాం మంత్రి ఉండే ఆ చిన్నతనంలో ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీసీల నుంచి ఆయన ఉన్నాడు ఆయన వేరే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఆ గుర్తుల మీద ఉంటే అభ్యర్థుల మీద ఉండవు నాదెళ్ల భాస్కర్ రావు కాబట్టి నాదేళ్ల భాస్కర్ అప్పుడు నేను పోలింగ్ ఏజెంట్గా చేశాను నేను చిన్న నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటున్నాను బాగా గుర్తు నేను ఆయనకు ఆఫీస్ ఓపెన్ చేసి ఆయనకి పోలింగ్ ఏజెంట్గా పనిచేయడం జరిగింది తర్వాత రేణుకా చౌదరి గారికి తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి రేణుకా చౌదరి గారికి తర్వాత సుధాకర్ రెడ్డి గారికి కూడా నేను పోలింగ్ ఏజెంట్గా పనిచేయడం కూడా జరిగింది అంటే ఏంటంటే పార్టీ నేను మొదటి నుంచి కూడా మేము మా ఫాదర్లు కానీ నాకు వెనక ముందు పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేకపోయినా అంటే మా మామగారు అన్నగారు లేకపోతే అంటే ఒక పెద్ద లీడర్ ఎవరు లేకపోయినా మా ఫాదరు మా అమ్మగారు చదువురాదు మా అమ్మ భారతీయ ఆమె పేరు ఆమెకు చదువు రాదు మా అందరినీ మా నాన్నగారు బాగా చదువు చన్నత వరకు ఆయన ఉద్యోగంలో చిన్న చిన్న ఉద్యోగం అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇచ్చారు ఆ యొక్క జ్ఞానంతో ఆయన మేము కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ మా కుటుంబంలో ఎవ్వరు నేను చెప్పబోతున్నాను అప్పుడు టీజేసి ఫామ్ అయినప్పుడు స్టూడెంట్ టీజేఎస్సి ఓకే అప్పుడు అందులో పనిచేసిన వాళ్ళంతా చాలామందికి టిక్కెట్లు వచ్చింది ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళారు కొంతమంది తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళారు మీరు ఎందుకు నేను నేను ఎందుకు వెళ్ళలేదంటే నేను తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా నిఖార్సుగా నాదైన శైలిలో ఏ నేను కాంగ్రెస్ పార్టీలో తొంభై ఎనిమిదిలో నేను విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్ఐలో జిల్లా కార్యదర్శిగా నియామకమైన సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు జలగం వెంగళరావు గారి కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు మాకేందంటే మా సత్తుపల్లి ప్రాంతం ఖమ్మం జిల్లా ప్రాంతం అంటే వెంగళరావు గారు అంటే తెలియనటువంటి అభిమానం అందరికీ అంటే మేము తినే తిండిలో అంటే సాగర్ కాలం నీళ్లు ద్వారా ఈ పంట పండింది ఒక అను ఒక అభిమానం అనమాట అంటే కాంగ్రెస్ అంటే మూడు రంగులు చూడగలనే పులకించిపోయే మనస్తత్వం తర్వాత మేము సహజంగా దళితులం దళిత సామాజిక వర్గం కాబట్టి ఇది మా ఈ పార్టీ మనది మనకేదో చేస్తుంది ఇందిరమ్మ మా నాయనమ్మ గారు రామలక్ష్మి గారు ఆమె నా చిన్నప్పుడు భారతం రామాయణం కథలు చెప్పడంతో పాటు ఇందిరాగాంధీ గురించి కూడా చెప్తుండేది నా కథ ఆమె ఎట్లుండో తెలియదు తెలియదు ఇందిరమ్మ అని చెప్తున్న ఏదో పద్య ఆమె వచ్చినటువంటి కథ పిట్టకథల రూపంలో చెప్తుండేది అంటే భారతంలో రామాయణం ఒక్కొక్క పాత్ర గురించి చెప్పుకుంటూ ఆమె నీతి కథలు నైతికత నేర్పుతూ ఇందిరాగాంధీ గురించి ఇట్లా ఈ టైప్ చెప్పి ఏదైనా ఓట్లు వచ్చినప్పుడు మన అంతా కాంగ్రెస్కు ఇంట్లో అనుకుంటూ చర్చించుకుంటారు ఓటింగ్ చేసినప్పుడు కాంగ్రెస్కి అస్థానికి వేసినట్టు వాళ్ళు తెలంగాణ ఉద్యమం కంటే ముందు కాంగ్రెస్ అదే మొదటి నుంచి కాంగ్రెస్ నేను కాంగ్రెస్ వాదిని అది కాంగ్రెస్ అంటే నాయకులు ఎవరు లేకపోయినా కాంగ్రెస్ సంప్రదాయ ఓటు నుంచి వచ్చి కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ రక్తాన్ని నేను అందుకే తొంభై ఎనిమిది నుంచి ప్రారంభించిన నా ప్రస్థానం ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చే టైంలో నేను యూత్ కాంగ్రెస్కి రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన అది కూడా ఆశామాషిక్ కాదు అప్పటికి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎస్ఐలో ఉన్నా రెడ్డి గారు ఇప్పుడు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు వారు అధ్యక్షతన ఎన్ఎస్ఐ విభాగంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ ఐ డ్రీమ్